కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో బ్రహ్మంగారి కుటుంబ వారసుల్లో గత వారం రోజుల నుండి వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. దివంగత వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రికి పీఠాధిపతిగా కొనసాగాలని కంది మల్లయ్యపల్లి గ్రామస్తులు పట్టుబడ్డారు. అయితే దివంగత పీఠాధిపతి రెండవ భార్య అయిన మారుతి మహాలక్ష్మమ్మ తమకు పీఠాధిపతి పదవి కావాలంటూ పట్టుబట్టారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కంది మల్లయ్యపల్లి గ్రామ ప్రజలు మాట్లాడుతూ కాలజ్ఞాని బ్రహ్మంగారి కుటుంబ వారసుల్లో ఒకరిగా గౌరవ మర్యాదలు ఆదుకోవాల్సిన మీరు కుటుంబ గౌరవ మర్యాదలు మంటగలుపుతూ ఎంత తీగజారుడుతనానికి ఎలా వచ్చారని కంది మల్లయ్యపల్లి గ్రామస్తులు బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ మేనేజర్ ఈశ్వరాచారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఠాధిపతి పదవి కోసం కుటుంబ సభ్యులు స్వర్గీయ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిని పీఠాధిపతిగా వారసత్వ నిబంధనల మేరకు నియామకం చేయాలని గ్రామస్తులు దేవదాయ ధర్మశాఖ డిప్యూటీ కమిషనర్ కు విన్నవించారు. పీఠాధిపతి పదవి పొందే అర్హతలు లేకున్నా స్వర్గీయ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి రెండో భార్య ధర్మపత్ని మరియు దేవస్థానం మేనేజర్ కుటీల కుతంత్రాలతో వర్గాలు పెంచి ఆజ్యం పోస్టు మతమాపసు ప్రతిష్టలను మంటగలుపుతున్నారు. అంతటితో ఆగకుండా కంది మల్లాయిపల్లి గ్రామస్తులను మరియు అచల ఆనంద ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వామిలను అసాంఘిక శక్తులతో పోల్చుతూ వారిపై మైదుకూరు డిఎన్పి ఫిర్యాదు చేసి దిగజారుడుకు నిదర్శనంగా నిలిచారని గ్రామస్తులు మండిపడ్డారు. అసలు అసాంఘిక వ్యక్తులు దేవస్థానంలో ఉన్న మేనేజర్ మఠాధిపతి ధర్మపత్ని అని గ్రామస్తులు ఆరోపించారు. భర్త చనిపోతే విడో అవుతుంది కాబట్టి ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో అర్హత లేదు. ఎందుకంటే కళ్యాణంలో శివరాత్రిలో కళ్యాణం చేస్తారు, భార్య భర్త మాత్రం ఉంటేనే కళ్యాణం చేస్తారు. ఎట్లయితది? ఆ రోజు మఠాధిపతి చనిపోయినాక పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పీఠంలో కూర్చోగలిగినాడు. ఇప్పుడు ఎట్లయితది అంటే ఇంకొక విధంగా ఏమన్నా చేస్తే కూర్చోవచ్చు అనే ఆలోచన ఏమన్నా ఉంటే అది ఇంటి పేరు మారిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో అటాటి జరగవు. వంశపారంగా వచ్చే విధంగా ఇంటికి పెద్ద కొడుకే మఠాధిపతి అవుతాడు. అది ఈరోజు డీజీపీకి కానీ ఎస్పీ గారికి కానీ ఒక లెటరు మేనేజర్ ద్వారా ఒక లెటర్ ఇచ్చినాను అన్నది. గ్రామస్తులు ఎప్పుడు అలజడి చేయలేదు. గ్రామంలో తెలుసు, డిపార్ట్మెంట్కి తెలుసు, మన ఉండే సీఏ గారికి ఎస్ఐ గారికి గ్రామస్తులు వాళ్ళు చెప్తానే అందరూ వాళ్ళకు మనం గౌరవించి ఎటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం లేదు. ఈరోజు మఠాధిపతులు వచ్చినంత మాత్రానే ఆమెకు వచ్చే నష్టమేమి? అంటే ఆమెకు సపోర్ట్ చేస్తే మఠాధిపతులు అవసరమా? ఇప్పుడు ఎవడో నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక రిలీజ్ చేసింది ఆమెకు సపోర్ట్గా, అప్పుడు అటాటోళ్ళు అవసరమా? ఆమెకు అటాటోళ్ళని పిలిపించుకొని ఇంట్లో పిలిపించుకొని మాట్లాడచ్చా? ఈరోజు అఖిలానంద స్వామి ఆశ్రమం దగ్గర గిరిజానంద స్వామి బ్రహ్మంగారు ఉన్నాడో లేడో తెలియదు కానీ ఈరోజు గిరిజానంద స్వామి బ్రహ్మంగారితో పాటు కొలుస్తున్నాం భక్తులం ఇక్కడ. ఆయన ఎటువంటి కుదంతులు ఎటువంటి రాజకీయాలు అట్లా చేసేయన కాదు, ఆయన నోట్లో నుంచి అబద్దంగానే అడ్డు అటువంటిది ఆయనను ఆ లెటర్లో అక్కడి నుంచి కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. ఆయననంటే మారుతి మహాలక్ష్మ నాశనమైపోతుంది. ఆయన అంత గొప్పవాడు, రోజు ఈరోజు 1000 మందికి అన్నం పెట్టే మహానుభావుడు ఆయన. ఈరోజు 12 కోట్లు ఈ టెంపుల్కు, బ్రహ్మంగారి మఠం టెంపుల్కు 12 కోట్లు ఆదాయం వస్తే 250 మందికి అన్నం పెట్టే శక్తి కానీ లేదు మీకు. ఒక వీఐపీ వస్తే ఒక రూమ్ లేదు, ఒక బాత్రూమ్కి పోయి స్నానం చేసేదానికి బాత్రూములు లేవు. ఈరోజు మహా గొప్పవాడు గిరిజానంద స్వామి, అజిలానంద స్వామి, ఈరోజు కానీ అక్కడ మేము ప్రచారం చేసే వాళ్ళం మాత్రమే. మూల విరాట బ్రహ్మంగారి మఠంలో ఉన్నాడు ఆయన, ఏదన్నా ఉంటే అక్కడే మీ ఏదైనా ముడుపులు ఒడుపులు ఉంటే అక్కడే ఏంటి అని చెప్పి ఆయన ఆయన గురించి ఈరోజు ఆ కరపత్రంలో పంపించిన దాంట్లో తప్పుగా ప్రచారం చేయడము మారుతి మహాలక్ష్మికి కానీ మేనేజర్ గారికి కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకరి గ్రామస్తులను కానీ అచలానంద స్వామి ఆశ్రమం గురించి కానీ మాట్లాడితే నీ మీద దాడి చేసేదానికి కానీ గ్రామస్తులు అందరూ సిద్ధంగా ఉన్నాము. గ్రామస్తుల కోరిక ఏంటి? కందిమల్లపల్లి పుర సంస్థాన ప్రజల ఆశ ఆకాంక్ష ఏంటి? ఇక్కడ వ్యక్తిగతం ఏమి కాదు, పూర్వపు నుంచి ఆచారం ప్రకారం వచ్చేది అంటే పెద్ద కుమారుడుగా పీఠాధిపత్యము ఇచ్చేవాళ్ళు. ఆ ప్రకారమే ఇప్పుడు కూడా గ్రామస్తులంతా కోరుకునేది అంటే అప్పటి ఆచారాల ప్రకారమే పెద్ద కుమారుడైన వెంకటస్వామికి ఇవ్వాలనేది గ్రామస్తులు కూడా కోరిక.
అంతేగా వ్యక్తిగతంగా కాను ఇంకొకటో ఇంకొకటి అనేది వేరే గ్రామస్తులకు లేదు ఆచారాలు సాంప్రదాయాలు గ్రామస్తుల మనోభావాలు అనుసరించి పీఠం ఎన్నికను చేయాలనేది గ్రామస్తుల విన్నపం।